हाय फ्रेंड्स, ई रोज मन टापिक वच्चेसी जपान देशम गुरिंची। मीकु तेलियनी कोन्नि इंट्रेस्टिंग फैक्ट्स। जपान देशम आसिया खंडंलो उंटुंदी। ई देशम चुट्टू अन्नी समुद्रालु उंटाई। ओक वैपु पसिफिक महा समुद्रम, इंको वैपु ओक्ता समुद्रम, मरो वैपु सी आफ् जपान, इंको वैपु वच्चेसी ईस्ट आफ् चाइना सी उंटुंदी। जपान अनेदी 6200 ऐस्लैंड्स तो कूडिन ओक कंट्री। चाला मंदी जपान देशम यूरोप खंडंलो उंदी अनुकुंटारु, कानी वास्तवानिकि वच्चेसि आसिया खंडंलो तूर्पुन उंटुंदि। जपान देशान्नि ल्यांड आफ् रैजिंग्स अनि अंटारु, एंदुकंटे प्रपंचंलोने सूर्युडु मोट्टमोदटिगा ई देशंलोने उदयिस्ताडु। जपान देशान्नि निप्पन अनि कूडा पिलुस्तारु, अलागे एडो अनि कूडा अंटारु। जपान राजधानि वच्चेसि टोक्यो। 2023 लेक्कल प्रकारं जपान देशंलो 16 कोट्ल मंदि निवसिस्तुन्नारु। जपान लिटरसी रेट वच्चेसि 99% उंदि। जपान अफीशियल लांग्वेज वच्चेसि जपनीस्। जपान देशंलो ओक मनिषि सगटुन 85 संवत्सराल जीविस्ताडु। ई देशंलो जीडीपी वच्चेसि 5 ट्रिलियन डालर्स्, अंटे मन देश करेन्सीलो दादापु 400 लक्षल कोट्लु। जपान देशंलो यावरेज गा ओक मनिषि संवत्सरानिकि 32 लक्षल रूपायलु संपादिस्ताडु। जपान देशं प्रपंचंलोने अत्यंत अभिवृद्धि चेंदिन देशाल्लो ओकटि। जपान अडवांस्ड एकनामी अयिन G7 ग्रूप्लो मेंबर गा उंदि। इंदुलो 7 देशालु उंटायि। जपान देशं प्रपंचंलोने क्लीनेस्ट कंट्री। ई देशं इला क्लीनेस्ट कंट्रीगा उंडटानिकि गल कारणं आ देश प्रजले। एंदुकंटे ई देश प्रजलु चेत्तनु बयटपडेयरु। ఒకవేళ ఎవరైనా చెత్తను బయటపడేస్తే వయస్సుతో సంబంధం లేకుండా ఆ చెత్తను రిమూవ్ చేస్తారు। జపాన్ రాజధాని టోక్యో ప్రపంచంలోనే ఎక్కువ జనాభా గల సిటీ। ఈ టోక్యో సిటీలో దాదాపు 3.8 కోట్ల మంది నివసిస్తూ ఉంటారు। టోక్యో సిటీని ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల సిటీ అంటారు, మరియు ప్రపంచంలోనే రిచెస్ట్ సిటీ। జపాన్ దేశంలో 99% జపనీసే ఉంటారు। దీనికి గల కారణం వచ్చేసి ఈ దేశం యొక్క సంప్రదాయాలు మరియు వీసా రిక్వైర్మెంట్ ప్రాసెస్। జపాన్ దేశంలో దాదాపు 110 యాక్టివ్ వోల్కనస్ ఉన్నాయంట। జపాన్ దేశంలో ప్రతి సంవత్సరానికి 1500 భూకంపాలు వస్తాయంట। జపాన్ దేశం నేచర్ కి చాలా దగ్గరగా ఉంటుంది। మౌంట్ ఫుజీ అనే పర్వతం జపాన్ లోని అత్యంత ఫేమస్ ప్లేస్, ఎందుకంటే జపాన్ లో ఉండే షింటో ప్రజలు ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు। జపాన్ దేశంలో ఒక హైవే ఉంది। ఈ హైవే వచ్చేసి ఒక పెద్ద బిల్డింగ్ లో నుంచి వెళ్తుందంట। ఈ బిల్డింగ్ వచ్చేసి సౌండ్ ప్రూఫ్ తో నిర్మించుంటారు కాబట్టి ఆ హైవే నుంచి వచ్చే సౌండ్స్ వీళ్ళకి వినిపించవు, సో వీళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు। జపాన్ ప్రజలు హెల్త్ డైట్స్ ని ఫాలో అవుతారంట। జపాన్ దేశంలో హెన్నా అనే హోటల్ ని రోబోట్స్ ఏ రన్ చేయిస్తాయంట। ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబోట్స్ తో హోటల్ రన్ చేయించిన దేశంగా జపాన్ నిలిచింది। టోక్యో మెట్రో స్టేషన్ లో యాంటీ సూసైడ్ లైట్స్ అమర్చారు। దీని వల్ల యూజ్ ఏంటంటే ఎవరికైనా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఈ బ్లూ లైట్స్ వాళ్ళ మీద పడటం వల్ల స్ట్రెస్ తగ్గి రిలాక్స్ అవుతారంట। దీని వల్ల అక్కడ సూసైడ్ రేట్స్ చాలా తగ్గాయంట। టోక్యోలో ఉండే వెండింగ్ మిషన్స్ తో మనం షాపింగ్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు। ఈ వెండింగ్ మిషన్స్ తోనే మనం అన్ని తీసుకోవచ్చు। ఇవి వీధికి ప్రతి 12 మీటర్లకి ఒకటి ఉంటుంది। ప్రపంచంలోనే ఎక్కువ స్టార్ రెస్టారెంట్స్ ఉన్న దేశం జపాన్। ఇక్కడ టోటల్ గా 212 స్టార్ రెస్టారెంట్స్ ఉన్నాయంట। ఇందులో 14 3 స్టార్స్, 42 2 స్టార్స్, 158 1 స్టార్స్ ఉన్నాయంట। జపాన్ దేశం దాదాపు 69% ఫారెస్ట్ తో కవర్ అయి ఉంటుంది। టోక్యో సిటీలో ఓన్ ఈఫిల్ టవర్ ఉంది। దీన్ని ఈఫిల్ టవర్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని కట్టించారు। ఇది ప్యారిస్ లో ఉండే ఈఫిల్ టవర్ కన్నా చాలా ఎత్తుగా ఉంటుంది। జపాన్ దేశ ప్రజలు ఇంగ్లీష్ ని ఎక్కువగా మాట్లాడరు, కేవలం జపనీస్ లోనే మాట్లాడతారు। టోక్యో సిటీ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ సిటీ। జపాన్ దేశంలో ఉండే రైల్వే స్టేషన్స్ లో జపాన్ గవర్నమెంట్ కొంతమంది ఎంప్లాయీస్ ని నియమించింది। వీళ్ళ పని ఏంటంటే వీలైనంత ఎక్కువ మందిని ట్రైన్ లో ఎక్కించడం। దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి రైల్వే స్టేషన్స్ లో ప్యాసింజర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండటం కోసం। నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।